నేను విన్నది మీరేదో అఫీషియల్ ప్రోగ్రాంలో ఉండి మంత్రి హోదాలో ఉంటే విషయం తెలిసిన వెంటనే మీరు అక్కడికక్కడే కారు వదిలేసి గవర్నమెంట్ కారు కూడా వదిలేసి అక్కడే రెసిగ్నేషన్ లెటర్ రాసేసి వెళ్ళారని చెప్పారు. అది కాదు, రాజశేఖర్ రెడ్డి గారు డెడ్ బాడీ దొరికింది, కర్నూలు హాస్పిటల్కి తీసుకొస్తున్నారు అని తెలిసినప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. వెళ్తున్నప్పటికి ఇంకా అంటే ఇంకప్పుడు ఇంకా మాకు తెలియదు రాజశేఖర రెడ్డి గారి బాడీ అంటే ఐడెంటిఫై అయిందని. ఇంకా అప్పుడే టీవీలో వస్తుందని మాకు ఫోన్ వస్తే మా మొబైల్ ఫోన్ ఆన్ చేసి చూసాం. రాజశేఖర రెడ్డి గారు లేరు అని తెలిసిన తర్వాత ఇంకా నన్ను ఈ మంత్రి వరకు నాకు కొనసాగించరు, అది కాకపోయినా ఇంక మనకు అనవసరం, అటు వైభవం మళ్ళీ మనం చూడలేము అని చెప్పి వీళ్ళని కొద్ది రోజులకైంది లైట్ కారు లైట్ తీసి చేసింది. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి అప్పటికి ప్రూవ్ చేసుకున్నటువంటి లీడర్ కాదు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ అంటే ఎవరికి తెలియదు. మంత్రి పదవిని త్యజించేంత ఇష్టం జగన్మోహన్ రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి మీద? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నాకు పెద్దగా పరిచయం లేదు. నేను నా రాజకీయ జీవితం మొట్టమొదటి ప్రారంభమైంది మాకు స్థానికంగా రాయవర మునసు గారని ఉండవేడి సత్యనారాయణ మూర్తి గారు పేరు వినే ఉంటుంది, ఇది పాపులర్ నేమ్ ఇది రాయవర మునసు. ఆయన తీసుకెళ్లి పరిచయం చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి ఆయన ఇలా మాట్లాడాడు, నువ్వు బోసుని కొంచెం ప్రోత్సాహం చేయి, మాట అన్న తర్వాత వెనక్కి వెళ్ళిపోయే తత్వం కాదుతుంది, చివరి వరకు నీతో ఉంటాడు అనే మాట ఇచ్చారు ఆయన. ఆయన మాట ఖచ్చితంగా అమలు చేశాను. ఆయన అధికారంలో ఉన్నా నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఆయన మంత్రి కాదు లేకుండా ఒక సాధారణ ఎంపీగానే ఉన్నా, నా యొక్క రాజకీయ భవిష్యత్తుకు ప్రోత్సాహించిన వాడు, లేదా నాకు కొంచెం అండగా తోడుగా నిలబడిన వాడు, నాకు ఎన్నికల్లో ఆర్థిక సహకారం చేసిన వారు కూడా రాజశేఖర రెడ్డి గారే. వారి కుటుంబం కష్టాల్లో ఉంది అప్పుడు, వారి మీద కేసులు పెట్టడం, వారి కుమారుడి మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరన్నా ఒక నాయకుడిని ఎందుకు తయారు చేసుకుంటారు, అవసరం అయినప్పుడు వారికి అండగా తోడుగా ఉంటాడనే కదా. వారి కుటుంబం బాధల్లో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆయన కొన్ని ఇబ్బందులు కలగజేస్తున్నప్పుడు నేను ఇంకా దాంట్లో మంత్రిగా ఉండి కొనసాగటం అధర్మం అని అనిపించింది నాకు. అంచేతే